హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కుకింగ్ జిందగీ. అందరికీ దివాళీ పండుగ శుభాకాంక్షలు. ఇవాళ వీడియోలో క్లాసిక్ ఇండియన్ స్వీట్ రెసిపీ మధుర పేడ ఎలా చేయాలి చూపిస్తాను. కేవలం 5 పదార్థాలతో యమ్మీ స్వీట్ ఇంట్లో చేసుకోవచ్చు. అందరూ మధుర పేడ ఒక్కసారైనా తినే ఉంటారు. ఇది చాలా సులువుగా చేసుకోవచ్చు మావా ఇంకా చక్కెర వేసి. ముందుగా పాన్ వేడి చేసి 2 కప్పుల మావా తీసుకోవాలి. ఇది రెడీమేడ్ మావా, నేను స్టోర్ నుండి తీసుకొని వచ్చాను. ఇప్పుడు స్లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఉండాలి. ఒక 5 నిమిషాలు అయ్యాక చిన్న చిన్న ఉండలు కట్టడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలాగే కలుపుకుంటూ ఉండాలి కాసేపు. మీరు కావాలంటే ఈ మావా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. మెల్లగా కలర్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి మారుతుంది, కానీ మనకి డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ కావాలి కాబట్టి అలానే కలుపుతూ ఉండాలి. ఇది మొత్తం 10 నుంచి 15 నిమిషాల్లో టైం పడుతుంది మంచి రంగు రావడానికి. పొడి పొడిగా ఉన్నట్లు అనిపిస్తే 1-2 టేబుల్ స్పూన్ల పాలు వేసుకొని కలుపుతూ ఉండాలి. కావాల్సిన డార్క్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ పాలు వేసి స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇది వేరే బౌల్లోకి తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడి, 1/2 కప్పు ముందుగానే పొడి చేసిన చక్కెర తీసుకోవాలి. చక్కెరని ఒకసారి మిక్సీ జార్లో తిప్పి పొడి చేసుకొని తీసుకోవాలి రెసిపీ కోసం. ఇప్పుడు బాగా కలుపుకోవాలి మొత్తం 1 ముద్దలాగా అయ్యేంత వరకు. ఇప్పుడు చిన్న ముద్ద తీసుకొని చేతి వేళ్లతో రోల్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్లు. ముందు బాల్ లాగా చేసుకొని తర్వాత చెయ్యితో వత్తుతూ పేడా షేప్లో చేసుకోవాలి. ఇలా అన్ని పేడా చేసుకున్నాక కోకోనట్ పౌడర్లో రోల్ చేసుకోవాలి. పైన నట్స్తో గార్నిష్ చేసుకోవాలి. మధుర పేడ రెడీ అయిపోయింది. నేను 3 టిప్స్ చెప్తాను స్వీట్ మంచిగా కుదరడానికి. ఫస్ట్ టిప్, మొత్తం ప్రాసెస్ లో ఫ్లేమ్ మీద మాత్రమే చేసుకోవాలి. సెకండ్ టిప్, ఎంత ఎక్కువసేపు మావా రోస్ట్ చేసుకుంటే అంత ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. 3వ టిప్, మావా రోస్ట్ చేసేటప్పుడు మొత్తం ఘీలోనే చేయటం మంచిది పాల బదులు. ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే నెల కంటే ఎక్కువే నిల్వ ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి మధుర పేడ ఈ దివాళీ పండుగకి. ఒకవేళ ట్రై చేస్తే పిక్ తీసి కుకింగ్ జిందగీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవుతూ ట్యాగ్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. హ్యాపీ కుకింగ్ జిందగీ.